హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి సత్యనారాయణ వ్రతం పక్కింటి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని చెప్పిన కదా, అదే వీడియో అన్నమాట. కొంచెం ముందే రమ్మన్నదండి, అక్క ఏదైనా పని ఉంటుందిరా తొందరగా రారా అని చెప్పింది, కానీ నాకు అస్సలు వీలు కాలేదండి. అసలు మార్నింగే వెళ్దాం అనుకున్నా పాపని స్కూల్కి పంపించడం, మళ్ళీ మా వారు కూడా ఒక 3 మెంబర్స్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయమని చెప్పిండండి కాల్ చేసి. వాళ్ళకి వంట చేసి లంచ్ బాక్స్ సర్ది పంపించేసా, లేట్ అయిపోయిందన్న పాపం పనులన్నీ అక్కే చేసుకుందన్నమాట. ఇక పూజ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోతుందండి. నేను స్టార్ట్ అయ్యే ముందే వెళ్ళినానమాట, తొందరగా పని చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళాను. ఇక్కడ దీపాలు ముట్టించేది వాళ్ళ పాప. ఇక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది, పూజారి కూడా వచ్చిండు. మా కాలనీ వాళ్ళు కొందరు సగం మంది అయితే వచ్చారు, సగం మంది ఏమో తర్వాత వచ్చారు అన్నమాట. ఇక ఇక్కడ బొట్టు పెడుతుంది చూడండి ఆమె, ఈ అక్కయ్య వాళ్ళ చెల్లెలు అన్నమాట. ఇలా వచ్చిన వాళ్ళందరికీ కుంకుమ పసుపు ఇచ్చి గంధం కూడా పెట్టింది, పూలు కూడా ఇచ్చింది. ఇలా ఇచ్చిన తర్వాత ఇక పూజ దగ్గరనైతే అందరం కూర్చొని సత్యనారాయణ వ్రతం కథ చదువుతాడు కదండి పూజారి గారు, అది మంచిగా శ్రద్ధగా వింటున్నామన్నమాట. 5 కథలు చెప్తాడు కదండి, 5 కథలు శ్రద్ధగా వింటే మనము పూజ చేసుకున్నంత పుణ్యం దక్కుతుందంట మనకి. సూర్యగ్రహస్య ఉత్తర విభాగే దేవానాం దక్షిణాం చ గురుం కాంద్ర సన్నిభం వందనీయం త్రిలోకేశం. పూజ అయితే చాలా బాగా జరిగింది, అందరం మంచిగా శ్రద్ధతో విన్నాము, ఏ అల్లరి లేకుండా చాలా మంచిగా అనిపించింది. ఇక మా కాలనీ వాళ్ళందరూ వచ్చారు, ఇటు హాల్లో కూర్చున్నారు, అటు డైనింగ్ హాల్లో కూడా కొందరు కూర్చున్నారు. అంటే ఎక్కువ బంధువులను అయితే పిలవలేదండి. ఒక కథ పూర్తవుతూ ఉంటే కొబ్బరికాయలు కొట్టుతారు కదండి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను నేను. ఇక పూజ కూడా పూర్తి అయిపోయినట్టే. మంగళహారతి పాటలు అయితే పాడిరండి, చాలా బాగా అనిపించింది. ఇంకా మీకు బోరు కొడుతుందని చెప్పేసి ఒక్క పాటనే మీకు వినిపించిన, ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక అందరూ ఒకరి తర్వాత ఒకరు తెచ్చిన బట్టలు అవి ఉంటాయి కదండి, అవి పెడుతూ ఉన్నారన్నమాట. ఇక నేను కూడా పెట్టేసిన, పెట్టిన తర్వాత ఇక అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. అందరూ ఒకరి తర్వాత ఒకరు కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. దేవుణ్ణి కదిలియక ముందే మనం కొబ్బరికాయ కొట్టుకోవాలి కదా.
ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక తీర్థం తీసుకొని ఇక ప్రసాదం కూడా తీసుకున్నాను. అందరూ తినేసి వెళ్ళిపోయారండి. ఇక్కడ మా వారు కూడా లేటుగా అయితే వచ్చిండు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం లేటుగా వచ్చిండు. అప్పటికి నేను ఇంకా వెళ్ళలేదండి ఇంటికి. ఇక తను వచ్చిన తర్వాత తను కూడా ప్రసాదం తీసుకున్న తర్వాత ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాము. తను ప్రసాదం తీసుకునే లోపు ఇల్లు ఎలా ఉంటుందో నేను అలా ర్యాండమ్గా వీడియో తీశానని చెప్పినా కదండి. అంటే ఈరోజు పండుగ కాబట్టి ఎక్కడి అక్కడ ఉండకుండా కొంచెం నీట్గానైతే కనబడదు కదండి. అలా మీరు ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కాకపోతే ఇల్లును చూస్తే కొంచెం ఐడియా అనేది ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ఇల్లు ఎలా ఉందో చూడాలనిపిస్తుంది కదా, చాయిస్ వచ్చింది కదా అని చెప్పేసి నేనైతే షూట్ చేశాను. ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ ఇంటి ముందుకు వచ్చి నేనైతే షూట్ చేశానన్నమాట. ఇప్పుడు గేట్ లోపలికి వెళ్తున్నా. ఇది ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది. ఇటు మనకి ఇంట్లోకి వెళ్తుండగా లెఫ్ట్ సైడ్కి ఇలా తులసి కోట కట్టించుకుంది అక్క, చాలా బాగా కట్టించుకుంది కదా. నాకైతే సూపర్గా అనిపిస్తుంది. వెనకట సినిమాలలో ఉంటుంది కదండి తులసి కోట పెద్దగా అలా ఉంటుంది అన్నమాట. ఇంటికి కళ అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా ఇష్టం అన్నమాట ఈ అక్క వాళ్ళ తులసి కోట అంటే. అలా లెఫ్ట్ సైడ్కి మెట్లుంటాయండి పైకి ఎక్కడానికి. ఒక ఫ్యామిలీ వాళ్ళు అయితే రెంట్కుంటారు. ఇది పెద్ద దర్వాజా. ఇది తూర్పు సైడ్ అన్నమాట. ఈ అక్క వాళ్ళ ఇంటికి రెండు గేట్లు ఉంటాయండి. రెండు సైడ్ల గేట్లు ఉంటాయన్నమాట, ఈస్ట్ అండ్ వెస్ట్ అన్నమాట. ఇటు సైడ్ చిన్న గేటు ఉంటుంది, నేను చూపించింది చూడండి, అది చిన్న గేటు. ఇటు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. అటు లాస్ట్కి ఈ డైనింగ్ టేబుల్ దగ్గర చైర్స్ అన్నీ బయట వేసేసారు. ఇల్లు ఖాళీగా ఉంటే అందరు కూర్చోవడానికి ప్లేస్ మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇదేమో పెద్ద గేట్ అన్నమాట. ఇంతకుముందు నేను చూపించిందేమో చిన్న గేటు ఇటు సైడ్. ఇక లోపలికి వెళ్తే కనుక ఇది హాల్ అండి. హాలు ఎల్ షేపు సోఫాస్ అక్క వాళ్ళవి కూడా. ఈ హాల్కి ఎదురుగా స్ట్రేట్గా చూస్తే టీవీ యూనిట్ ఉంటుంది. అక్కడే మనం సత్యనారాయణ వ్రత పీట పెట్టింది అక్కడేనండి, టీవీ యూనిట్ ముందే అన్నమాట. వచ్చేసి దేవుని రూమ్ అండి. దేవుని రూము ఇలా తూర్పు మొహం మనము చూసుకుంటూ పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఉంటుంది చాలా సింపుల్గా. ఇందులో కూడా కబోర్డ్స్ చేయించారు, బాగుంది కదా దేవుని రూమ్ కూడా. ఇది మనకి రైట్ సైడ్కి ఉంటుందండి చిల్డ్రన్ బెడ్రూము. బెడ్స్ కూడా అక్క వాళ్ళు కబోర్డ్స్తో చేయించారు. మీకు ఎప్పుడన్నా ఈ ఇల్లు మొత్తం చూడాలంటే నీట్గా సర్దినప్పుడు ఒకసారి వీడియో కూడా తీస్తానండి. ఇలా నేను ఫంక్షన్ రోజు కాబట్టి కొంచెం నీట్గా లేదు, ఏమీ అనుకోవద్దు, కామెంట్స్లో కూడా ఏమీ పెట్టద్దు ఫ్రెండ్స్, ఓకేనా? మీకు ఇల్లు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే హోమ్ టూర్ చేస్తానండి. మీకు ఈ ఇల్లు గనక పూర్తిగా ఇంకా మంచిగా నీట్గా సర్దినప్పుడు చూపించండి అక్క అని మీకు అనిపిస్తే గనక నాకు కామెంట్స్లో షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే వీడియో షూట్ చేస్తాను. అక్క ప్రతిరోజు ఇల్లునైతే సూపర్ నీట్గా పెట్టుకుంటుంది. మీకు ఆ ఇంట్లో షైనింగ్ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా అంటే చాలా నీట్గా పెట్టుకుంటుంది ప్రతిరోజు అయితే. ఇది వచ్చేసి కిచెన్ అండి, ఓపెన్ కిచెను. చాలా పెద్దగా వచ్చింది అక్క వాళ్ళది కిచెన్ కూడా. కబోర్డ్స్ చూశారు కదా, కలర్ బాగా నచ్చింది నాకు కూడా. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్రిడ్జ్ ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్ సైడే దేవుని రూమ్ అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇల్లు ఎలా ఉంది అనేది కూడా. మా వారు కూడా ప్రసాదం తీసుకున్నారు. ఇక నాకు కూడా ఇంటికి ప్రసాదం పెట్టించారు. ఒట్టి చేతులతో పంపరు కదా సత్యనారాయణ వ్రతానికి వెళ్తే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.